వీక్షించడానికి వచ్చిన జనాలకు విజ్ఞప్తి, అమ్మ, అక్క, చెల్లి, పెళ్ళాం పదాలు యూజ్ చేయకుండా తెలుగులో ఉన్న అన్ని బూతులు ఈ వీడియోలో వాడడం జరిగింది. అయినా కూడా వినాలనుకునే వాళ్ళు ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, వినకూడదు అనుకునే వాళ్ళు ఇక్కడితో ఆపేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇది బాలీవుడ్ జాతినిమింగ పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 చూడని వాళ్ళు చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. ఇప్పుడు సుశాంత్ సింగ్ రాజ్పుట్ని టార్గెట్ చేసే లిస్టులో ఫస్ట్ ఉండేది కరణ్ జోహర్ అనే ఎరుపుగాడు. వాడు కాఫీ విత్ కరణ్ షోలో వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర సుశాంత్ నేమ్ తీసుకొస్తాడనమాట. సుశాంత్ సింగ్ రాజ్పుత్ వాళ్ళు ఎలాగూ నెగిటివ్ గానే చెప్తారు సుశాంత్ గురించి. అప్పుడు వీడి ఆనందం చూడాలి. 5 మంది బాడీ బిల్డర్స్ ఒకటేసారి చూసినంత ఆనందం పొందుతాడు. యు కిల్, మ్యారీ ఆర్ హుక్ అప్ విత్ రణబీర్ కపూర్, రణవీర్ సింగ్, సుశాంత్ సింగ్ రాజ్పుత్. మ్యారీ రణబీర్, కిల్ సుశాంత్, హుక్ అప్ విత్ రణబీర్. వచ్చిన వాళ్ళు వీడికి ఎలాగో సుశాంత్ నచ్చడని చెప్పి లవ్ డాన్సర్లు ఇస్తారు. అర్జున్ కపూర్, సుశాంత్ సింగ్ రాజ్పూర్. వీడికంటే నా తమ్ముడే హాట్ గా ఉంటాడు. రే నిజం బ్రో, ఈ అర్జున్ కపూర్ అనే బోగ్గాడు గురించి మాట్లాడే చాలా ఉంది, లాస్ట్ లో మాట్లాడదాం. కొందరైతే డైరెక్ట్ గా ఇన్సల్ట్ చేసి పాడుతారు సుశాంత్ ని. సుశాంత్ సింగ్ రాజ్పూత్ బాడీ షేమింగ్ లాంటి వద్దులే గాని భయ్యా, దీని ముఖం చూసి ఎవడైనా హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తాడా భయ్యా? ఒకవేళ వచ్చిన వాళ్ళు ఎవరన్నా సుశాంత్ గురించి పాజిటివ్ గా మాట్లాడారనుకో, వాడి రియాక్షన్ ఇలాగ ఉంటది. గొప్ప తండ్రి, అంత గొప్ప ఆయన కడుపును పుట్టి నువ్వేంద్ర ఎట్టా తయారైనావు, నిన్ను మెట్టుతో కొట్టాలా. నార్త్ ఇండియాలో ఇన్స్పిరేషన్ అంటే సుశాంత్ నేమ్ వాడతారు అనమాట. దానికి ఈ లఫ్డ్ గాడి ఇచ్చిన రియాక్షన్ చూడండి. कोई फर्क नहीं पड़ता, needs to stop putting long motivational quotes every time they post a picture. Sushant, no? Yeah. Sushant, really? But I really read them. Thank you for saying this. I try to decipher them and I love him because he's a bright, intense, intelligent boy, but I really don't understand something. ఎరుపు గడు మన తెలుగు యూట్యూబ్ ఛానల్ కంటే వరస్ట్ క్వశ్చన్లు వేస్తారనమాట, కాంట్రవర్సీ క్వశ్చన్లు. దానివల్ల ఇద్దరు క్రికెటర్స్ ఎరుపుకులు అయిపోయారు అండ్ కొన్ని మ్యాచెస్ బ్యాన్ కూడా అయ్యారు. Virginity only I can lose, so I lost. I told them, I said aaj kar kya, my parents are watching me like you okay. Must meet his family, they're one of the coolest family. What do you mean aaj kar kya hai? Huh? You responsible, who's responsibility yaar? Useless scoundrel, stupid. గబాకం మేము ఎగిరిపోతే ఎన్నో కుటుంబాలు మా మీద ఆధారపడి ఉంటాయి. ఈ బోచికే గాడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఒక సినిమా తీశాడు, డ్రైవ్ అని. ఆ మూవీ థియేటర్ లో రిలీజ్ చేయలేదు, డైరెక్ట్ గా నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ చేశాడు. ఈ ఎరుపు గడ్ ప్రొడ్యూసర్ కాబట్టి వీడు థియేటర్ లో రిలీజ్ చేసుకోవచ్చు, లేకపోతే నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఎక్కడైనా రిలీజ్ చేసుకోవచ్చు. కాకపోతే హీరో కన్సెంట్ తీసుకోవాలి కదా, తీసుకోలేదనమాట. వీడు ఇష్టం వచ్చినట్టు రిలీజ్ చేసేసాడు. ఒక హీరో కెరీర్ ఏమైతుందని కూడా ఆలోచించలేదన్నమాట ఈ ఎరుపుకు నా కొడుకు. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. సర్లేండి, ఎమోషన్ ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రియాక్షన్ చూడేలా ఉంటుందో. అప్పటి నుంచి సుశాంత్ కాంటాక్ట్ అవుదామని ట్రై చేస్తూనే ఉన్నాడు. కాకపోతే ఈ బోస్టీకి గాడు రెస్పాన్స్ ఇవ్వలేదు. సుశాంత్ చనిపోయిన తర్వాత ఇలా ట్వీట్ చేశాడు. పతివ్రత పాయసం ఉంటే పొద్దున నాకు చల్లలేదంట. అలాగే ఉన్నాయి ఈ చిల్లర మాటలు, నువ్వు చిల్లర చిల్లర నా కొడక. బాలీవుడ్ లో పెండ గురించి మాట్లాడాలంటే ఈ సుల్లుబాయ్ గురించి మాట్లాడకుండా ఆ టాపిక్ ఎండ్ అవుతుంది అనమాట. లాస్ట్ పార్ట్ లో కొన్ని క్వశ్చన్స్ అడగడం మర్చిపోయా. సుల్లుబాయ్ నీకు యాక్టింగ్ వచ్చా? సుల్లుబాయ్ నీకు డాన్స్ వచ్చా? సుల్లుబాయ్ నీకు డైలాగ్ చెప్పడమైనా వచ్చా? నా గడ్డరా, ప్రతిదానికి రాదంటూ మనుషుల జీవితాలు మాత్రం నాశనం చేస్తావు. సుల్లుబాయ్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ తో ఒక సినిమా తీయాలన్నమాట. ఆ సినిమా సడన్ గా ఆగిపోయింది. అది ఎందుకు ఆగిపోయింది అని చెప్పి రిపోర్టర్స్ అడిగితే సుశాంత్ ఎవడో నాకు తెలియదు అన్నాడు ఈ బోస్టికే గాడు. In fact, when he was asked about Sushant at a recent press conference, he said, "Who's Sushant?" తర్వాత ఒక ట్వీట్, బాలీవుడ్ లో ఉన్న బిగ్ ఫిల్మ్ ప్రొడక్షన్లన్నీ సుశాంత్ ని బ్యాన్ చేశాయని. పెద్దోళ్ళు ఇంట్లో అమ్మాయి అంటే మహాలక్ష్మి ఉన్నట్టే, ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుందని చెప్పి చెప్తా ఉంటే నేను ఏదో అనుకున్నాను అనమాట. ఈ స్టోరీలు విన్న తర్వాత అవి నిజమే అనిపిస్తుంది. Am I single? Hell yeah! यही मेरी मुस्कान का राज है, सिंगलहुड। शादी कब करोगी आप? अगर लकी रहूं तो कभी भी नहीं, क्योंकि मैं खुश रहना चाहती हूँ। और शादी के बाद तो आपको पता ही है। Wanna go on a date? अरे इतना इजी थोड़ी है भाई, लाइन में लग जा, बहुत लोग हैं। माटा गुड़ ఇంట్లో మహాలక్ష్మితోనే అమ్మాయి వస్తుంది, విజయం ఉన్న మగాడి వెనకే ఆడదెలుతుంది। గీపాబా గాబాబు లవర్స్ అన్నమాట, వాడితో ఉన్నన్ని రోజులు బాగా దెంగి తినింది అన్నమాట। వీడికి ఇంకా సినిమాలు రావు అని చెప్పి కన్నింగ్ ఆలోచనతో వదిలేసింది। So you don't really want answers. You don't. There are no answers. దీనికి సపోర్ట్ చేసిన బోస్టీకే గాడు వీడు। వీటి గురించి పెద్ద హిస్టరీనే ఉంది। కేస్ ఫైల్ కియా హై క్యూకి ముజే పతా చల్ గయా థా वो ड्रग सप्लाई करते हैं एक्टर्स को, जैसे अमायरा दस्तूर, सपना पब्बी एक्सेट्रा। और उनके फ़ोन में भी बहुत अलग अलग किस्म की लड़कियों की तस्वीरें होती है जो वो डायरेक्टर्स को दिखाते हैं, तो वो लड़की भी सप्लाई करते हैं। ముసలాడి మోడ్ సర్సం, ముసలాడికి దర్శరా పండుగ అంటారు కదా, అదే క్యారెక్టర్ అన్నమాట ఇడిది। Was in possession of the virtues that people flaunt. That's why they feel that they are not misfits with me. I am a misfit at 71. I can't expect a young little girl to fit into the sick world where brutality is legitimized. Papa. So nothing is wrong with you, darling. Nothing is wrong with you. The psychiatrist wants to fit you into this brutal world. He is more sick. సుశాంత్ గురించి అడిగితే ఆన్సర్ లేదు, వీడు సొసైటీని అంటున్నాడు। సూపర్ రా తాత, హ్యాపీగా ఉండు। ఇక్కడ సిక్ వరల్డ్ ఎవరో కాదు, సో కాల్డ్ బాలీవుడ్ ఇండస్ట్రీనే। इधो बोक मुंडा, इधो पोरम बोक गाड़ो, दिन की मात्र महिला संघालू। ये जो तू बोल रहा है ना, एक नहीं 5 लड़कों के साथ गई थी। सुन मेरी बात, इट्स हर चॉइस। अरे शट अप, చెప్పు తో కొట్టను। ఒక పెద్ద చెట్టుని తీసేయాలంటే ఫస్ట్ కొమ్మలు నరకాలి, తర్వాత కాండం నరకాలి, తర్వాత వేలతో సహా దాన్ని పీకేయాలన్నమాట। అలాగే సుశాంత్ సింగ్ రాజ్పుట్ ను కూడా ఈ బాలీవుడ్ వాళ్ళు అలాగే తొలగించేశారు। జూన్ 14th సుశాంత్ చనిపోయి 1 year అవుతుంది। సో ఈ వీడియోని సుశాంత్కి నేను అంకితం ఇస్తున్నాను। బ్యాక్ ఇన్ 2006 I was a background dancer performing in IIFA, and in 2013 when I made my debut they were kind enough to allow me again to perform as an actor, and in 2017 I'm nominated as a best actor. So it's a nice story to tell, right? నా ఫస్ట్ వీడియో చాలా మందికి నచ్చింది, కొందరైతే టాలీవుడ్ లో కూడా నెపోటిజం ఉంది కదా అని అడిగారు। సో దానికి ఆన్సర్ గానే ఈ మిగిలిన వీడియో అన్నమాట। మన టాలీవుడ్ లో ఉన్న నెపోటిజం పెరుగులో ఉన్న బ్యాక్టీరియా లాంటిది, చాలా మంచిది అన్నమాట। అదే బాలీవుడ్ లో ఉన్న నెపోటిజం కరోనా వైరస్ లాంటిది, చాలా డేంజర్। ఏం చెప్పావురా ఇందులో, నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను। నెపోటిజం 2 టైప్స్ ఉంటుందన్నమాట। డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు, సీఏ కొడుకు సీఏ అవుతాడు, అలాగే యాక్టర్ కొడుకు కూడా యాక్టర్ అవుదాం అనుకుంటాడు। కాకపోతే రెండోది చాలా డేంజర్ అన్నమాట। ఇది పక్కోటి ఎదగకుండా ఉండడానికి వీళ్ళు ట్రై చేస్తారనమాట। వీళ్ళు ఎదగడం కోసం పక్కన తొక్కి బారదుపుతారు, అలాంటిది రాజకీయాల్లో ఉంటుంది। కానీ ఇదే విధంగా బాలీవుడ్లో ఉందన్నమాట నెపోటిజం। తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అది అసలు లేదు, ఎందుకంటే ఇక్కడ కొత్తగా వచ్చిన యాక్టర్స్ని, కొత్తగా హిట్లు ఇచ్చిన వాళ్ళని చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు। సప్తగిరి సినిమా కోసం మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। నాకు సప్తగిరి గారు గబ్బర్ సింగ్ 1లో ఒక చిన్న సీన్ ఎదురు యాక్ట్ చేయలేదు, కానీ ఆయన వేరేగా యాక్ట్ చేశారు। నేను బాగా ఎంజాయ్ చేసిన సీన్ ఆయన యాక్ట్ చేసిన చిన్న చిన్న బిట్ అయినా కానీ నాకు విపరీతంగా నవ్వు వచ్చింది ఆ సీన్లో। లాస్ట్ టైం మీరు అవార్డ్ షేర్ చేద్దాం అని డిసైడ్ చేసినప్పుడు నేను లేను, మరి ఈ రోజు ఎందుకు అలా చేయలేదు గురు? నువ్వు ఆ రోజు లేవరా? అప్పుడు అవార్డు ఇప్పుడు తీసేసుకుందాం దా। థాంక్స్ లాట్, ఆల్ ది బెస్ట్ అండి। ట్రైలర్ చాలా బాగుంది। ఫస్ట్ ఆఫ్ ఆల్ వింటానికే చాలా కొత్తగా ఉంది। Tarun, I think Pelli Chooplu was one of my favorite films. When I met Tarun once in Chennai also, I told you. So the Ventan Kottagon, Vijay producer, Tarun hero ante nenu vinnappudu kuda really surprised I was, but when I saw the trailer it was really good. Oknisha Prabhas garu mat adi mana Joypet lo function hello selfie anna maybe adi bahusa avvachu avagapochu, బట్ అలాంటి సినిమా, అలాంటి కళ, లేకపోతే అలాంటి కలర్స్ ఉన్న ఈ సినిమా కూడా డెఫినెట్గా దానికన్నా ఎక్కువ ఆదరణ పొందుతుందని నాకు ఎలాంటి సందేహం లేదు। చాలా 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 బాగా చేశాడు। రేపు నేనేం చెప్తాను మీ అందరికీ అర్థమవుతే, తన జెన్యున్ ఇంటెన్షన్, తన జెన్యున్ హార్డ్ వర్క్ రేపు మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చాలని, మీ అందరికీ తగులుద్దని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్స్. ఇక్కడ పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్ అందరూ స్టార్సే. వీళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏ రేంజ్లో ఎంకరేజ్ చేశారో మీరు చూశారనమాట. ఇంకా చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున వీళ్ళ లిస్ట్ కానీ ప్లే చేస్తే ఇది 1 గంట అవుతుంది అనమాట వీడియో. అక్కడ అవార్డ్ ఫంక్షన్లో కూడా పిచ్చి కుక్కల్లా గొడవ పడతారు. ఐ డోంట్ లైక్ ది వే యు ఆస్క్ an award winner to stay quiet, to quicken his speech when actually everybody else and especially your show gets so much time. I'm very deeply hurt and upset. It's Screen Awards. I look up to these awards every year. और टीवी की ऑडियंस के लिए मैं काम करता हूं. मैं फिल्में जब डायरेक्ट करता हूं तो ऑडियंस के लिए बनाता. किसी के बाप में दम नहीं कि मुझे आके कुछ बोले. కామెడీ అంటే ఒకరిని ఇన్సల్ట్ చేసి కామెడీ చేయడం కదరా ఎర్రిపుక్క. ఈ నా కొడుకు టీవీ షోలలో అడిగే క్వశ్చన్ చూడండి. రితేష్ దేశ్ముఖ్ ఇస్ గే, క్యా ఆప్ గే హై? ఇద్దరు పిల్లల తండ్రిని గేనా అని అడుగుతున్నాడు. అదే పెళ్లి చేసుకోకుండా ఉన్న సల్మాన్ ఖాన్ ఈ క్వశ్చన్ అడగలడా ఆ పుగ్గాడు? అడగలేడు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫ్యాన్స్ ఏదైనా గొడవ పడితే రియాక్షన్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఆది అప్పుడు నేను తన ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు తన ఆడియో ఫంక్షన్ తన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇట్స్ అన్ అమేజింగ్ జెస్చర్. ఐ థింక్ ఇక నుంచి ప్రతి ఫంక్షన్లు ట్రెండ్ మారుద్ది, అందరు హీరోలు వెళ్తారు. ఎందుకంటే మన ఇండస్ట్రీలో ఉన్నది 5 6 పెద్ద హీరోలే. తిప్పి కొడితే ఒక్కొక్క సినిమానే చేస్తాం ఏడాదికి. అందరు సినిమాలు ఆడితే ఇండస్ట్రీ ఇంకా బాగుంటుంది. మేము బాగానే ఉంటాం, మీరే ఇంకా బాగుండాలి. బాలీవుడ్లో స్టార్స్ అయితే అక్కడ అవార్డ్ ఫంక్షన్లో హోస్ట్ చేయడానికో లేకపోతే బడా ఫ్యాన్స్లో పెళ్ళిళ్ళలో డ్యాన్స్ చేయడానికో వెళ్ళిపోతారనమాట. బాలీవుడ్లో స్టార్ అయితే యూజ్ ఏంటో ఈ చెత్తనా కొడుకు చెప్తున్నాడు చూడండి. You can judge us all you want and hate on us and you can shit on us and call us all kinds of names, but we'll be absolutely fine. You know why? Because unlike the bunch of these losers, we have the option of having sex with whoever we want. Not me, baby. No, no. Baby, I mean Bobby. ఇలాంటి లోపర్గాళ్ళు బాలీవుడ్ ఫ్యూచర్ అనమాట. ఇంకొక 5 or 6 years తర్వాత సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇండియాని ఏలబోతోంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని చూసి ఎంతమంది గర్వపడుతున్నారో కింద కామెంట్ చేయండి. ఉదయ్ కిరణ్ది, సుశాంత్ది ఒకటే రకమైన మరణం అని చాలామంది అంటున్నారు. అది కాదు, ఆ తర్వాత వీడియోస్లో మనం మాట్లాడదాం దాని గురించి. ఒక సపరేట్ వీడియో చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.